కాశ్మీర్ మీద రాహుల్ గాంధీ గారి స్వరం మారింది. ఏంటయ్యా అంటే, ఇప్పటిదాకా ఏంటి, మొన్నటిదాకా ఆర్టికల్ 370-35 రద్దు వీటి సందర్భంగా ప్రభుత్వ పరంగా అంటే ఒక రాజకీయ పార్టీ సైలెంట్ అవ్వడం ఒక విచిత్రం. అంటే ఈ దేశం నుండి మొక్కలు చేయాలనుకున్న దాన్ని సమర్థించడం అన్నట్టుంది, ఎందుకంటే వాళ్ళే తెచ్చారు కాబట్టి అది ఓకే అనుకున్నాం. ఇప్పుడు అది మార్చబడింది, సెటరేట్ కాబడింది. ఇప్పుడు స్వరం మార్చిన రాహుల్ గాంధీ ఏమంటారు, తాము అధికారుల కోసం అంటే వీళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు నేషనల్ కాన్ఫరెన్స్తో అలాగే మహబూబా ముఫ్తీ వాళ్ళ పార్టీతో వీళ్ళ ముగ్గురితో కూర్చుని ఏం చెప్పారు ఇంతకుముందు, ఆర్టికల్ 370-35 మళ్ళీ రివోక్ చేస్తామని ప్రకటించారు. ఇది ప్రజల్లో ఒక అసహనం, అసంతృప్తి వస్తుంది దేశవ్యాప్తంగా. కాశ్మీర్లో వాళ్ళు ఏమైనా సంతృప్తి పడతారో లేదో చూడాల్సింది. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ మార్చిన స్వరం ఏంటయ్యా అంటే, కాశ్మీర్కి సంబంధించి అంట స్వయం ప్రతిపత్తి అన్నటువంటి ఏది రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇప్పిస్తారట. అంటే దాన్ని ఏమంటారు, రాష్ట్రంలో దానికి ఎన్నికలు జరిగేలాగా, అంటే ఇప్పుడు ఢిల్లీలాగా కాకుండా మిగతా రాష్ట్రాల తరహాలో రాష్ట్ర ప్రతిపత్తి ఇప్పిస్తాను, మేము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రతిపత్తి అన్నటువంటి హామీ ఇచ్చుకొచ్చారు. అంటే మామూలు రాష్ట్రంలాగా సాగిస్తామని, మామూలు రాష్ట్రంలాగానే ఇంతకుముందు ఉండేది, ఇంకొంచెం చెంచాడు, అధికారాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఎవడన్నా బాధ్యతగా ఉన్నాడు అక్కడ? సరిహద్దు రాష్ట్రాలని నా దృష్టిలో అయితే సరిహద్దు రాష్ట్రాలు, దేశ రాజధాని ఇవన్నీ కూడా కేంద్రం పర్యవేక్షణలోనే నడవాలి, లేదంటే అత్యంత ప్రమాదకరం.